हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल वीना पाल्त्या। ఈ రోజు నేను చికెన్ కబాబ్ చేశానండి, చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి। 500 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి, స్కిన్లెస్ చికెన్ ఇది। చికెన్ కబాబ్ చేసుకునేందుకు 500 గ్రామ్స్ చికెన్ ముందుగా నేను తీసుకున్నాను, కడిగి పెట్టుకున్నాను। ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక ఎగ్ ని పగలగొట్టి బౌల్ లోకి తీసుకోవాలి। కొంచెం మిక్స్ చేసుకోవాలండి ఎగ్ ని। మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి। ఇది నేను కచ్చపచ్చగా దంచుకొని వేసుకున్నానండి, ఇది బాగా టేస్ట్ వస్తుందని। ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది। నేను కచ్చపచ్చగా దంచుకొని ఈ విధంగా వేసుకుంటున్నాను। 2 టేబుల్ స్పూన్ మైదా వేసుకుంటున్నానండి। ఇక నేను 1/2 కిలో చికెన్ కాబట్టి 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది। మైదా వేసుకుంటున్నాను 2 టేబుల్ స్పూన్స్, అలాగే 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ పౌడర్। ఈ పౌడర్ వేయడం వల్ల చికెన్ కబాబ్ అనేది టేస్ట్ వస్తుంది। 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను, అలాగే 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను। కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ యూస్ చేస్తున్నాను ఇక్కడ నేను। మీరు స్పైసెస్ తగ్గట్టుగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి అది। అలాగే గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను। పసుపు కొంచెం చిటికెడు వేసుకున్నా సరిపోతుంది। అలాగే మనకి సాల్ట్ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు। తర్వాత రెడ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను అండి, ఇది కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఆప్షనల్ అండి, వేసుకోవచ్చు వేసుకోవచ్చు। ఇది వేసుకుంటే కలర్ బాగా రెడ్డిష్కి వస్తుంది, బాగా కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇది వేసుకుందాం। చూడండి అంత బాగా కలుపుకోవాలండి, కలుపుకుంటే ఈ విధంగా అవుతుంది। కలుపుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని నేను ఇంట్లో మిక్స్ చేసుకుని కచ్చాపచ్చగా దంచుకుంటే మనకి చికెన్ కబాబ్లో తినేటప్పుడు బాగా టేస్ట్ వస్తుంది కాబట్టి నేను ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని వేసుకున్నాను, అది కూడా మిక్స్ చేసుకోవాలి। ఇంత బాగా మిక్స్ చేసుకున్నాం కదా చూడండి, ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి। చికెన్ మొత్తం ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి, ఆ మనం వేసుకున్న క్వాంటిటీ అంతా బాగా ముక్కలు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి। లెమన్ జ్యూస్ మర్చిపోయానండి, లాస్ట్లో వేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అయితే సరిపోతుంది। చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి, ఒక 30 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి। అలా పెట్టుకుంటే మనం వేసిన క్వాంటిటీ అంతా ముక్కలు పడుతుంది కాబట్టి చికెన్ కబాబ్ మనకి బాగా టేస్ట్ వస్తుందండి, కాబట్టి 30 మినిట్స్ పక్కన రెస్ట్లో పెట్టేయాలి। చూడండి 30 మినిట్స్ రెస్ట్లో పెట్టిన తర్వాత ఈ విధంగా అవుతుంది। ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలా, వేడి చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి। లో ఫ్లేమ్ కాకుండా, హై ఫ్లేమ్ కాకుండా మీడియంలోనే ఇవి బాగా వేగాలండి, బాగా వేగిన తర్వాతే మనం సర్వ్ చేసుకోవాలి, అప్పుడే ఇది మనకి బాగా టేస్ట్ వస్తుందండి, క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి। మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలా, ఇవి చాలా బాగా వేగాలండి, వేగితే బాగా టేస్ట్ వస్తుంది। నేను చెప్పినట్టుగా చేయండి, చికెన్ కబాబు చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటాయి। చూడండి ఈ విధంగా చికెన్ కబాబు తయారు చేశాను। నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।